మిరప రైతు పరిస్థితి రోజురోజుకు తీసుకట్టులా తయారవుతోంది అసలే దిగుబడులు గణనీయంగా పడిపోయి ఇబ్బందులు పడుతున్న అన్నదాతకు గిట్టుబాటు ధర కలగానే మిగులుతోంది ఖమ్మం మార్కెట్లో మితిమీరుతున్న వ్యాపారుల మోసాలు సాగుదారులను నట్టేటా ముంచుతున్నాయి పంట కొనే ముందు ఓ ధర నిర్ణయించి కాటాలు వేసే సమయంలో మళ్లీ కొర్రీలు వేస్తున్నా పట్టించుకునేవారే కరవయ్యారు విధిలేని పరిస్థితుల్లో వచ్చిన ధరకు తెగనమ్ముకుని దయన్యంగా రైతులు ఇంటిబాటు పడుతున్నారు ప్రకృతి విపత్తులు నకిలీ విత్తనాలు ఎరువుల మాయాజాలాన్ని తట్టుకుని ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి రైతు జేబుకు చిల్లు పెడుతున్నారు మొదట ఒక రేటుకు బేరమాడి కాంటా వేసే సమయానికి కుంటి సాకులు చెబుతూ భారీగా ధర తగ్గిస్తుండటంతో మిర్చి రైతు కుదేలవుతున్నాడు ఖమ్మం మిర్చి మార్కెట్కు కొద్ది రోజులుగా లక్షల్లో మిరప బస్తాలు తరలివస్తున్నాయి దేశీయంగా మంచి పేరు ఉండడంతో రాజస్థాన్ బెంగాల్ విదేశాల నుంచి సైతం వ్యాపారులు వస్తుండడం కొనుగోళ్ళు జోరుగా సాగుతున్నాయి ఇదే అతను దళారులంతా సిండికేట్ గా మారి జెండా పాటను తక్కిస్తున్నారు గత వారంలో ఇరవై జెండా పాట ఉండక సోమవారం ఒక్కసారిగా ఇరవై వేల ఎనిమిది వందలకు తగ్గించారు వ్యాపారులు తమను మోసం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు మిర్చి రేటు ఇరవై వేల ఎనిమిది వందల యాభై ఉంది గత వారం రోజుల ముందు అయితే ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై ఉంది ఎలాంటి సరుకు తెచ్చినా ఇరవై ఏళ్ళ పైన పోయేది డీలక్స్ కాయలు బెస్ట్ కాయలు దాదాపు ఇరవై ఒకటి ఐదు వందల దాకా పోయేది గత వారంతో పోలిస్తే ఈ వారానికి దాదాపుగా పదిహేను వందల నుండి రెండు వేల రూపాయలు తగ్గింది కొనుగోలు కూడా అంత స్పీడ్ కొనుగోలు లేదు ఈ తగ్గడానికి కారణం ఏందో అయితే మాకైతే తెలవట్లేదు రైతులకైతే చాలా ఇబ్బంది అన్న ఇంకో రెండు వేలు పెంచితే ఇరవై రెండు వేల నుండి ఇరవై ఐదు వేలు తగ్గపోతే రైతులకు గిట్టుబాటు ఉంటుందని నేను భావిస్తున్నా రేటు ఇరవై వేలు అడిగారు ఆయన నిమ్ములు తగిలితే కట్ చేస్తామని చెప్పారు పాట కూడా రోజు రోజు తగ్గుతుంది ఏంటంటే మందమని కమిషన్ దార అన్నాడు గిట్టుబాటు కావట్లేదు కాస్త అట్లా మరి కొన్ని క్వాలిటీలు పంతొమ్మిది వేల ఐదు వందలకే ఉన్నారు ఈ దారుణంగా ఉంది రైతుల పరిస్థితి అయితే ఇక్కడ జెండపాట ఒక రకంగా జరుగుతుంది కొనుగోలు ఒక రకంగా జరుగుతుంది మాది అయితే పదిహేడు వేలకు పోయింది మిర్చి కొనుగోలు ఒక రకంగా జరుగుతుంది మళ్ళా కాటకు వచ్చేటప్పుడు మళ్ళీ పేసి పెడతారు అసలే ఇడిచిపెట్టిపోతారు కొనుక్కోమేమని వాళ్ళకి ఇష్టారాజ్యంగా తీసుకుంటారు ధర తగ్గించడమే కాకుండా ఖమ్మం మార్కెట్లో మరో దగాకు తెరలేపారు మొదట కమిషన్ ఏజెంట్ తీసుకొచ్చిన వ్యాపారి మిర్చి బస్తాను కోసి నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తాడు కొద్దిసేపటి తర్వాత కాంటా వేయడానికి వచ్చిన వ్యాపారి తరపు సిబ్బందై ఐదారు బస్తాలు కోసి మిర్చి నాణ్యంగా లేదంటూ మరో వెయ్యి వరకు ధర తగ్గిస్తున్నారు ఓ వ్యాపారి బేరమాడిన తర్వాత మరో వ్యాపారి కొనేందుకు ముందుకు రావట్లేదు గిట్టుబాటు కాకపోయినా కన్నీరు దిగమింగుకుని వచ్చిన ధరకు అమ్ముకుని రైతులు ఇంటిబాట పడుతున్నారు పోయిన వారం కంటే ఈ వారం చాలా తగ్గింది కొన్న రేటు చెప్పిన రేటు కాకుండా చాలా తక్కువ తీసుకుంటున్నారు రైతులు ఎటువంటి ధర చాలా తక్కువ ఉంది రైతులు చాలా బాధపడుతున్నారు నాకు చాలా అన్యాయం జరిగింది తొంభై మూడు బస్సులు తెచ్చిన తొంభై మూడు బస్సులు తెస్తే పది పంతొమ్మిది వేలు పెట్టారు నాది రేటు ఇరవై ఎనిమిది నా యాభై చూసారు ఇరవై ఎనిమిది యాభై తీర కొనేసాగా తగ్గించి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు వందలు మూడు వందలు ఇస్తారు మళ్ళీ కాడ వచ్చినాక ఇది పేసి ఉంది అది పేసింది మళ్ళీ అక్కడ నెంబర్ వేస్తారు దాన్ని బట్టి ఇంక మళ్ళీ ఏం చేయాలి ఆ నెంబర్ వేస్తే వచ్చి కొండరా కొనరు లేకపోతే వదిలిపెట్టిపోయి ఉంటారు ఇంక మళ్ళీ రేపు రేపు వచ్చి ఇంకా నెంబర్ చూసి ఇంకా రేపు ఇంకోటి కొనరు దానికి ఇంకా కట్టేయాలి ఇంకా కిందికి ముందుకి దాని బతడిచిపోవడం రైతు బతుకు ఇది ఇరవై ఒక్క వే ఇరవై వేల ఎనిమిది వందలు రేటు చేసారు ఇరవై వేలు అని కొంటారు కొన్న తర్వాత ఏమవుతుంది ఆడికి వచ్చిన తర్వాత రేటు మాట్లాడేటోళ్ళు ఒక ఆయన అయితే కాటా వేసేటోళ్ళు ఒక ఆయన దాన్ని మళ్ళీ గ్రేడింగ్ చేసేటోళ్ళు ఒక ఆయన ఇది బాగాలేదని ఒకరు చెప్తారు ఆయన ఇష్టం ఉంటే కొంటడు లేకపోతే వెళ్ళిపోతాడు ఆయన ముందుకు పోయిన తర్వాత కమిషన్ దారులు వాళ్ళని బతిలాడి కొనియాల్సి వస్తుంది రైతులు బాధ తట్టుకోలేక అది ఇబ్బంది అవుతుంది వర్షాభావ పరిస్థితులు నల్లి తెల్లదోమ వంటి చీడపీడలతో ఈ ఏడాది మిర్చి సరిగా పండలేదు మిగ్జామ్ తుపాను ప్రభావంతో తాలూకాయలు ఎక్కువైపోయాయి ఎకరాకు మూడు క్వింటాళ్లు మాత్రమే దిగుబడొచ్చిందని క్వింటాకు కనీసం ఇరవై వేలు ధర పలికితేనే తాము పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు అవుతుందంటున్నారు వ్యాపారులు ధరలు తగ్గిస్తుండటంతో కొంతమంది రైతులు సరకు అమ్మేందుకు మొగ్గు చూపట్లేదు రవాణా ఖర్చులు నష్టపోయినా సరే ఇంటికి తీసుకెళ్తామని చెబుతున్నారు అంటారు కానీ పదహారు వేలు పదిహేడు వేలు అంటారు మళ్ళీ కడబెట్టు మెత్తుకు ఉంది ఇది తాలు ఉంది అని మళ్ళీ కోస్తారు కోసినప్పుడు మళ్ళా లాస్ చేస్తారు అట్లా జరుగుతుంది సార్ అప్పుడు ఒక వెయ్యి రూపాయలు తగ్గిస్తారు ఇక ఇంత దూరం మేము పెట్టిన పెట్టుబడి కూడా బుట్టలేదు అందుకని మేము కూడా ఇబ్బంది పడుతున్నాం సార్ మద్దతు ధర ఇరవై వేల ఎనిమిది వందల యాభై అని చెప్పారు ఆ పాట ఇప్పుడు కొనుగోలు ఏం చేస్తారు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు పద్దెనిమిది వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు దీని మీద మీరు స్పందించి మాది పద్దెనిమిది వేలు అండి మూడు ఎకరాలు వేస్తే పదహారు బస్సులు అయినాయి అందులో మళ్ళీ కోసినప్పుడు తీసుకుంటారో తీసుకురో అప్పుడు ధర అప్పుడే ఉంటుందని వాళ్ళు కమిషన్ కొనేటోళ్ళు రైతు చెప్తారు అందుకనే మేము ఇవ్వమని బస్సు కుట్టించాం ఇక కాట అయినప్పుడు కోస్తారు మళ్ళీ తగ్గిస్తారు అని మేము కూడా ఆలోచించి ఇవ్వమనుకుంటున్నాం సార్ ప్రభుత్వం అధికారులు స్పందించి దళారుల మోసాన్ని అరికట్టారని మిర్చి రైతులు కోరుతున్నారు